సో గోవా వచ్చి సెట్ అయిపోవాలి, సెటిల్ అవ్వాలి అని చెప్పి చాలా మంది డ్రీమ్ ఉంది అని చెప్పి నేను విన్నాను. కానీ ఒకటి భయో, గోవాలో చెప్పాలంటే మోసాలు అవి కూడా చాలా ఎక్కువనే ఉంటాయి. నా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చాలా విషయాలు తెలిసినాయి గోవా గురించి. ఇక్కడ ఎంత మందిని అడిగినా గానీ ఇక్కడ దొరుకుతుంది, కొద్దిగా ముందుకెళ్ళండి అక్కడ దొరుకుతుంది అని చెప్తున్నారు. కాకపోతే అదంతా బిస్కెట్ అనమాట. సో హే హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? సూపరా? నేను డబుల్ సూపర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవీఆర్ మోటోటెక్. సో దిస్ ఈస్ డే 2 ఇన్ గోవా అనమాట. మన రైడర్ మీడియాకి వచ్చాం కదా, అండ్ నిన్న వచ్చేసి చూసారు కదా చాలా బైక్ రేసింగ్స్, డర్ట్ రేసింగ్స్. డర్ట్ రేసింగ్సే మోస్ట్లీ 70% ఆఫ్ టైం జరిగినాయి. అండ్ నైట్ వచ్చేసి ఓపెన్ గ్రౌండ్ కన్సర్ట్ ఉండింది అనమాట. ఇట్ వాస్ ఎక్సలెంట్, అమేజింగ్ ఉండింది. 10 o'clock వరకు ఉండింది అనమాట. చూసారా నా గొంతు కూడా పోయింది అనమాట, కొద్దిగా అరిచాము అండి. క్లైమేట్ కూడా మొత్తం చిల్లు చిల్లు అయిపోయింది అనమాట రాత్రి. సో ఇప్పుడు వచ్చేసి టైం 11 అవుతుంది ఇన్ ద మార్నింగ్. దిస్ ఇస్ ద డే 2 అనమాట. సో ఇప్పుడు వచ్చేసి చూసారు కదా, దిస్ ఇస్ ద అఫీషియల్ రాయల్ ఎన్ఫీల్డ్ అటైర్ అనమాట. ఈ రోజు నా డ్రెస్సింగ్ వచ్చేసి ఎలా ఉందో చూపిస్తాడండి. సో దిస్ ఇస్ హౌ, దిస్ ఇస్ మై గెటప్ టుడే. అండ్ చెప్పాలంటే ఈ రోజు మనకి చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం రాయల్ ఎన్ఫీల్డ్ గ్రౌండ్స్కి అయితే వెళ్తున్నాము. ఐ మీన్ వెగటార్ మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 kilometers దూరంలో ఉన్నాం మనం. రాయల్ ఎన్ఫీల్డ్ రైడర్ మీడియా గ్రౌండ్స్కి వెళ్ళిపోయి అండ్ దెన్ అక్కడ మీకు ఈ రోజు ఏం జరుగుతుందో చూపిస్తాను. మోస్ట్ ప్రాబ్లీ ఈ రోజు లంచ్ చేసిన తర్వాత అయితే రిలాక్స్ అయిపోతాము అండ్ దెన్ ఈవినింగ్ వచ్చేసి వీల్ ట్రై టు ఎక్స్ప్లోర్ గోవా అనమాట. సో ఎటెట్ వెళ్తున్నాం, ఏమేమి చేస్తున్నాం అన్ని మీకు చూపిస్తాను. అండ్ దిస్ విల్ బి రియల్లీ ఫన్ బ్లాగ్, డోంట్ మిస్ ఇట్. సో చలో ప్రస్తుతానికి అయితే మనం రాయల్ ఎన్ఫీల్డ్ రైడర్ మీడియా గ్రౌండ్స్కి వెళ్ళిపోదాం. సో గైస్, హియర్ వీఆర్ ఎట్ ది పార్కింగ్, దిగేసాము. అండ్ మన బండి చూడొచ్చు, ఇక్కడ ఉంది మనకి జీవీఆర్ మోటోటెక్. అండ్ దిస్ ఈస్, ఇది కూడా మనోడిది అనమాట. సో యాక్చువల్గా ఈ పార్కింగ్ ప్లేస్ అంతా మనదే. ఇదంతా చూస్తున్నారు కదా, పార్కింగ్ ప్లేస్ అంతా మనకే అలాట్ చేశారు. అండ్ మన వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు రైడర్ మీడియా గ్రౌండ్స్కి. సో ఇప్పుడు వచ్చేసి ప్లాన్లో చిన్న చేంజ్ ఉంది. ఇప్పుడు టైం చూస్తున్నారు కదా, ఇట్ ఇస్ 12:15 అవుతుంది అనమాట. ప్లాన్లో చేంజెస్ అన్నా కదా, వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం. సో గైస్, స్టార్ట్ అయిపోయాము అండ్ ఇది వచ్చేసి మన గోవా గల్లీలు అనమాట. అండ్ ప్లాన్లో చేంజ్ అని చెప్పా కదా, సో ఆ చేంజ్ వచ్చేసి నా మొబైల్ ఫసాక్ పోగా కదా, అందుకని ఫస్ట్ అది ఎక్కడన్నా శాంసంగ్ సర్వీస్ సెంటర్లో ఇచ్చేద్దామని చెప్పి ప్లాన్ చేసామన్నమాట. అది మొబైల్ లేకపోవడం వల్ల నేనేంటంటే ఇన్స్టాగ్రామ్ అప్డే, అసలు ఇన్స్టా నేను చెప్తున్నా కదా భయ్యా, మొబైల్ కనుక నిన్న పాడవ్వకుండా ఉండుంటే ఇన్స్టాగ్రామ్ చచ్చిపోయేది స్టోరీస్ రీల్స్ పోస్టులతోటి. నాకైతే ఎంత, ఐ మీన్ ఒక ఫోన్ పోతే ఎంత డిస్కనెక్ట్ అయిపోతాం అనేది చెప్పి అర్థమవుతుంది నాకు. యాక్చువల్గా ఈ ఫోన్ నేను ఇంతకుముందు కూడా యూజ్ చేసి ఉండే అండర్ వాటర్. సో అదే భరోసాతోటి ఇప్పుడు కూడా పూల్లో దింపాను, అది పోయింది. మనకేంటిదంటే ఫోన్ డేటా మిగిలితే చాలు. ఫోన్ అంటే ఫోన్ కూడా ఇంపార్టెంటే, నో డౌట్ అబౌట్ ఇట్. 30,000-40,000 పెట్టి ఫోన్ కొని దాన్ని వాటర్ ప్రూఫ్ అని చెప్పి వాడు పబ్లిసిటీ చేసుకుని చివరికి వాటర్లో దింపిన తర్వాత ఫోన్ పాడైతే అది ఎంత బాధాకరమైన విషయం. అది కూడా ఇట్లాంటి టైంలో, మనం గోవా వచ్చిన ఇట్లాంటి టైంలో పాడైతే అది ఎంత డిసప్పాయింటింగ్ ఉంటుంది ట్రిప్ కదా. సో అప్పటి నిన్నటి నుంచి నాకు కొద్దిగా మైండ్లో, బ్యాక్ ఆఫ్ మైండ్లో అదే కొడుతుండే అనమాట. అది విషయం ప్రస్తుతానికి మనం శాంసంగ్ మొబైల్ ఇచ్చేసి అక్కడి నుంచి లంచ్ చేయాలి భయ్యో. ఇప్పుడు చూస్తున్నారు 12:30 అయితే టైం, ఇడేంది పోతాడా పోడాయుడు ఈరోజు కూడా నాకు తెలిసిడు. సో అక్కడ నుంచి రైడర్ మేనియాకి వెళ్ళాము, చెప్పా కదా టైం 12:30 అవుతుంది. అండ్ లంచ్ చేయాలి భయ్యా ఈరోజు. ఏంటిదంటే పొద్దున్న నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు మేము. మేము వెళ్ళేసరికి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, కిచెన్ క్లోజ్ అయిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది అనమాట వాళ్ళు. ఆకలి రాజ్యం అయిపోయింది మా పరిస్థితి ఇప్పుడు. చిన్న 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 గల్లీలు వస్తున్నారు కదా, గ్రీనరీ అయితే చంపేసింది గోవాలో. అసలు ఇల్లు అవన్నీ ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉన్న ఏరియాలో కట్టుకుంటు, ఇంకో ఇల్లు కన్స్ట్రక్ట్ అవుతుంది. ఇది పెద్ద విల్లాలా ఉంది ఇది, చూడండి చూడండి అసలు ఎటు ఆడి కిరికిరి అట్లా ఉంటుంది గోవాతోని. కానీ చాలామంది నేను విన్నవాళ్ళది డ్రీమ్ ఏముంటుంది తెలుసా, సో గోవా వచ్చి సెట్ అయిపోవాలి, సెటిల్ అవ్వాలి అని చెప్పి చాలామంది డ్రీమ్ ఉంది అని చెప్పి నేను విన్నాను. అది గోవా వచ్చి చూస్తే అది నిజం అనిపిస్తుంది అనమాట, ఎందుకంటే క్లైమేట్ కానీ. కానీ ఒకటి భయో, గోవాలో చెప్పాలంటే మోసాలు అవి కూడా చాలా ఎక్కువనే ఉంటాయి, ఎందుకంటే టూరిజం మంచి టూరిజం ప్లేస్, ఫారినర్స్ పోర్చుగీస్ కాలనీస్. సో ఇంత పాష్ లొకాలిటీకి వచ్చినప్పుడు ఎవడైనా కానీ జనరల్ తెలిసిందే కదా అందరికీ గోవాకు వస్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, తాగడము అండ్ దెన్ మిగతా అవన్నీ తెలిసినవే కదా. సో ఆ పాయింట్లో ఏంటంటే చాలా మోసాలు జరుగుతాయి. నా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చాలా విషయాలు తెలిసినాయి గోవా గురించి. సో ఇప్పుడు నాతోటైతే ప్రణయ్ ఉన్నాడు అనమాట, తను దిస్ ఇస్ ద 6th time గోవా రావడము. సో మనతోటి ప్రణయ్ ఉన్నాడు కాబట్టి హీ నోస్ గోవా వెరీ వెల్. సో అందుకని నేనైతే ఇక్కడ
తెలియని షాప్కి వెళ్ళడము లేకపోతే రిస్క్ తీసుకోవడం అట్లాంటిది ఏం లేవు. ఐఎమ్ వెరీ వెల్ ఇన్ఫార్మ్డ్ అనమాట. అంటే ముందే మనకి తెలిసిపోతుంది ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేస్తున్నాం, ఒక క్లారిటీ అనమాట. ఇది నేను మెయిన్ పాయింట్ చెప్దాం అనుకుంది. మీరు ఊరికే పడి గోవాలో తిరగడం కాదు భయ్యా. మీకు వచ్చే ఒకవేళ వస్తే కనుక మీరు ఒక డెస్టినేషన్ పెట్టుకోండి, డెస్టినేషన్కి రీచ్ అవ్వండి అంతే. ఇప్పుడు చూద్దాం, సరదాగా చూద్దామని చెప్పి మాత్రం వెళ్ళకండి. బాగా బీచ్ అనుకున్నారనుకోండి, బాగా బీచ్కి వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. వెగటార్ బీచ్కి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ క్యాలింగట్, సో అట్లా ఒక డెస్టినేషన్ పెట్టుకుని, లేకపోతే మార్కెట్స్ ఉంటాయి, టీటోస్ అని చెప్పి ఒక లేన్ ఉంటుంది అన్నమాట. సో అక్కడికి వెళ్ళాలి అనుకున్నా వెళ్ళండి, చూడండి ఆ లేన్, కొద్దిగా ఎక్స్ప్లోర్ చేయండి, వచ్చేయండి. అంతేగాని ఖాళీగా తిరుగుతూ ఉన్నట్టు కనిపించారనుకోండి, ఇక్కడ వాళ్ళకి ఏదో ఒక రకంగా మోసం చేద్దామని చూస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎవ్రీ సెకండ్ పర్సన్ ఈజ్ ఏ దళాల్ అంటారు కదా, ఆ టైప్ అనమాట. దళా అంటారు కొన్ని చోట్ల, ఎట్లా చెప్పాలంటే బ్రోకర్ టైప్స్ అంటారు చూడండి. అంటే బ్రోకర్ అంటే నెగిటివ్గా తీసుకోకండి భయ్యా, మళ్ళీ అది నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు, బట్ ఎవ్రీ సెకండ్ పర్సన్ చీట్ చేద్దామని చూసేటోళ్ళే అనమాట. ఏదో ఒక ఆశ చూపించి, అంటే మీకు అర్థమవుతుంది కదా, సో అట్లా ఆశ చూపించి హ్యాపీ ఎండింగ్ అని చెప్పి, సో అట్లా ఏదో రకంగా మోసం చేసేదామని చూసేటోళ్ళే. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి గోవా వస్తే. ఈ నేను ఏమేమి మోసాలు జరుగుతాయి ఏంటి అనేది దాని మీద నేను ఇంకొక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఒకవేళ మీరు గోవా వచ్చేది ఉంటే ఆ వీడియో చూస్తే పిచ్చెక్కిపోతుంది, ఇట్లా కూడా జరుగుతాయా మోసాలు అనుకుంటారు. సరే చలో, ఫస్ట్ అయితే మనం సామ్సంగ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోయి మొబైల్ అయితే చేయించాలి భయ్యా. చాలా సఫర్ అవుతున్నా మొబైల్, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లేదు, యూట్యూబ్ లేదు, యూట్యూబ్లో అప్డేట్స్ తెలియదు, అసలు ఎంతమంది కామెంట్స్ పెడుతున్నారో అది తెలీదు. There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. సో ఇక్కడే ఎక్కడో ఉండాలి మనకి సామ్సంగ్ సర్వీస్ సెంటర్. అడుగుదాం ఎవరినన్నా. ఈ గూగుల్ తల్లి నిజంగా గోవాలో కూడా ఆడుకుంటుంది మనతోటి. దొరికింది మొత్తానికి. ఓకే ఓకే, పైన ఉంది. యాక్చువల్గా ఇక్కడ సామ్సంగ్ మొబైల్ చెక్ చేయించాం కదా సర్వీస్ సెంటర్లో, అండ్ అది వచ్చేసి ఓపెన్ చేయాల్సిందే అన్నారు వాళ్ళు. హీట్ చేసి ట్రై చేశారు, అన్ని విధంగా ట్రై చేశారు పాపం, కానీ వర్కౌట్ అవ్వలేదన్నమాట. సో ఇంకో 3 డేస్ మొబైల్ లేకుండా కష్టం. సో అందుకనే ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఒక సెకండ్ హ్యాండ్ మొబైల్ ఏదైనా పర్చేస్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. సో ఇక్కడే ఉందంట మార్కెట్, మొబైల్ మార్కెట్ అంటే ఇక్కడే ఉందంట. సెకండ్ హ్యాండ్ ఏదో మొబైల్ తీసుకుని ఈ 3 రోజులు నడిపించాలి. సెకండ్లో తీసుకోవాలి లేకపోతే కొత్త తీసుకుని చూద్దాం. వీల్ గో అండ్ సీ ఎట్లుంటుందో పరిస్థితి. ఇదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. So catch me if I fall. సో గైస్, ఇక్కడ చాలా షాప్స్లో అయితే అడగడం జరిగిందనమాట. అండ్ మనకి ఏంటంటే యూజ్డ్ మొబైల్ జస్ట్ 3 డేస్ కోసం కాబట్టి వీఆర్ జస్ట్ ట్రయింగ్ ఫర్ యూజ్డ్ మొబైల్. అండ్ అది వచ్చేసి మనకు ఒక షాప్ అడ్రస్ అయితే దొరికింది. ఇక్కడ ఎంతమందిని అడిగినా కానీ మపూసాలో ఇక్కడ దొరుకుతుంది, కొద్దిగా ముందుకెళ్ళండి అక్కడ దొరుకుతుంది అని చెప్తున్నారు. కాకపోతే అదంతా బిస్కెటే అనమాట. ఈ ఏరియాలో అసలు దొరకవు మనకి యూజ్డ్ మొబైల్స్. ఆ విషయం మాకు అర్థమైంది. నౌ వీఆర్ గోయింగ్ టు రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. సో దారిలో ఏదో ఒక షాప్ని కాంటాక్ట్ చేస్తే తెలిసిందనమాట అక్కడ చాలా మోడల్స్ ఉన్నాయని చెప్పి. సో అక్కడ ట్రై చేస్తాము, దొరికితే తీసుకుంటాం, లేకపోతే న్యూ మొబైలే తీసేసుకుందాం. అండ్ ఇక్కడ సామ్సంగ్ సర్వీస్ సెంటర్లో వాళ్ళు ఏమన్నారంటే అది ఓపెన్ చేసిన తర్వాత మాత్రం మళ్ళీ అట్లా ఫిక్స్ చేయకుండా ఇవ్వడం కష్టం అయ్యా, ఎందుకంటే మీరు అది ఓపెన్ క్లోజ్ చేయాలంటే మళ్ళీ సీల్ చేయాల్సిందే. సో మీరు ఎక్కడైతే హైదరాబాద్ అన్నారు కదా, సో అక్కడికి వెళ్ళి మీరు అక్కడ సర్వీస్ సెంటర్లో ఇవ్వడం బెటర్ నన్ను అడిగితే అని చెప్పి వాళ్ళు సజెస్ట్ చేశారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేవు అయ్యా గోవాలో ఇంత ట్విస్ట్ పడుతుంది అని చెప్పి, మిస్ట్లో ట్విస్ట్. ఏం చేస్తాం, ఏం చేయలేము. అండ్ వాళ్ళు చెప్పిన ఇంకో పాయింట్ ఏంటంటే IP68 రేటింగ్ ఉన్న మొబైల్స్ కూడా అదేంటంటే దే ఆర్ నాట్ 100% వాటర్ ప్రూఫ్ అని చెప్పి సామ్సంగ్ క్లెయిమ్ చేయదంట. అది మన లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది, వాటర్లో పడితే డ్యామేజ్ అవుతుంది డ్యామేజ్ అవ్వదు అనేది కంప్లీట్లీ మన లక్ మీద ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. సో అదనమాట పరిస్థితి. అండ్ ఇంకో పాయింట్ వాళ్ళు ఇక్కడ చెప్పింది ఏంటంటే పూల్లో కదా ఫోన్ పడ్డది, అది చెప్తే వాళ్ళు ఏమన్నారంటే పూల్లో క్లోరిన్ కలుపుతారు బ్రో. క్లోరిన్ ఏం చేస్తుంది అంటే ఈ ఫోన్ సీలెంట్ ఉంటుంది కదా దాన్ని వీక్ చేస్తుందంట, ఐ మీన్ అరుగుతుందంట, అది మనకి తెలియదు కదా. సో ఇంతకుముందు కూడా నేను తీసుకెళ్ళినప్పుడు నా లక్ బాగుండే, ఫోన్కి ఏం కాలే. సో ఇప్పుడు నా లక్ బాగాలే, గోవాలో ఫోన్ దొబ్బింది అనమాట.
మిస్ట్లో ట్విస్ట్, రోజ్ కో ట్విస్ట్ అట్ట అట్ట పడుతున్నాయి అనమాట మనకి. చూద్దాం ఇంకెన్ని ట్విస్ట్లు చూడాలో మనం. ప్రస్తుతానికి అయితే రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నుంచి మన ప్రణయ్ కూడా నాతోటే తిరుగుతున్నాడు పొద్దున్న నుంచి. ఇద్దరము టిఫిన్ కూడా తినలేదు ఇంకా. రైడర్ మేనియాకి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లంచ్ చేద్దామని చెప్పి వాళ్ళు మిగతా వాళ్ళు చెప్పుండే అనమాట. దేవుడా ఏంటి ఈ పరీక్షలు, నీ పరమభక్తుడికి ఎన్ని పరీక్షలా. సో గైస్ ఇక్కడ 3-4 మొబైల్స్ చూసాము అండ్ ఫైనల్గా 1+6 తీసుకుందామని ఫిక్స్ అయ్యానమాట. దట్ ఈస్ మై ఫేవరెట్ మొబైల్ చెప్పాలంటే 1+6. కానీ అది అంతా బాగానే ఉంది, కానీ తను చెప్పడం రేట్ అయితే 10,500 చెప్తున్నాడు, అంతకి తగ్గదని అయితే చెప్తున్నాడు. కాకపోతే మేము అంతా టెస్టింగ్ చేసిన తర్వాత దాని మైక్ పీస్ ఉంటుంది చూడండి, ఆ మైక్ పీస్ పనిచేయట్లేదు అనమాట. అంటే కాల్ మనం మాట్లాడింది అవతల వాళ్ళకి వినిపించట్లేదు. అమ్మ చెక్ చేయడం మంచిదైంది, లేకపోతే 10,000 బొక్కబడేది అనమాట. సో ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఓ అరౌండ్ 8-10,000 పెట్టేసి కొత్త మొబైల్ తీసుకోవడం బెటర్ అని చెప్పి నాకు అనిపించింది. ఏదో రియల్మీ ఉంటాయి కదా, సో అది తీసుకోవడం బెటర్ అని చెప్పి ఐ ఫెల్ట్. ఎందుకంటే సెకండ్స్లో మొబైల్ అంటే దట్టు గోవాలో అంటే ఏదో ఒక గొల్లెం ఉంటుంది ఏదో ఒక మొబైల్కి. సో అనవసరంగా ఇప్పుడు నేను చెక్ చేయకపోయి ఉంటే కాల్ 10,500 అసలు ఊకే బుక్క పడేది. ఇంకా ఐ డోంట్ వాంట్ టు రిస్క్ మై మనీ, సో కొత్త తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను. సో అది ఎట్లా అంటే పడి ఉంటుంది కదా ఇంట్లో, సెకండరీ మొబైల్గానే ఉంటుంది అనమాట అది. సో ఈ గోవా ట్రిప్ అయితే కొద్దిగా కాస్ట్లీగానే అవుతుంది నాకు. సో గైస్ మొత్తానికి అదనమాట, ఫోన్ కొన్నాము. యాక్చువల్గా ఈ ఫోన్ కొన్నదానికి ఒక పర్పస్ ఉంది చెప్పాలంటే. సో యాక్చువల్గా మా మదర్ ఇన్లా కూడా ఒక ఫోన్ కోసం చూస్తుండే, కొద్దిగా నీట్గా ఉండే ఫోన్ కోసం. సో అంటే బేసిక్గా చాలామంది ఇప్పటికే చాలామంది జడ్జ్ చేసి ఉంటారు, అనుకుంటారు ఈ 2-3 రోజుల కోసం 11,000 పెట్టి ఫోన్ కొన్నాడా అని అనుకుంటారు. కానీ కాదు బ్రో, యాక్చువల్గా ఆ ఫోన్ కొన్నదానికి రీజన్ ఉంది. సో మా మదర్ ఇన్లా కూడా ఫోన్ తీసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి అది కూడా రీజన్ యాడ్ అయిందనమాట. సో ఇక్కడ ఉన్న రోజుల్లో 2-3 డేస్ నేను యూజ్ చేస్తాను, తర్వాత మా మదర్ ఇన్లాకి ఇచ్చేస్తాను అనమాట ఫోన్, సో దట్ తనకి ఫోన్ వస్తుంది న్యూ ఫోన్, అండ్ దెన్ మన పర్పస్ కూడా సర్వ్ అవుతుంది కదా. ఇక్కడ పొద్దున్నీ ఏం తినలేదు బ్రో, 3:30 అవుతుంది టైము. సో నేను తినలేదు, ఓకే నాతో పాటు ప్రణయ్ కూడా తినలేదు పాపం. ఇప్పుడు డైరెక్ట్గా హోటల్ దగ్గరికి వెళ్తున్నాము ఏదైనా మంచి గట్టిగా తినాలని చెప్పి. సరే ఓకే ఫైన్, మేము వెళ్ళిపోయి తినేసి అండ్ దెన్ ఐ జస్ట్ టాక్ టు యూ గైస్. ఇంటికి వెళ్ళిపోయి రూమ్కి వెళ్ళిపోయి కొద్దిగా ఒక్కసారి అట్లా రిలాక్స్ అయ్యి నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. ఓకే చలో బాయ్ ఫర్ నౌ. We like all the same tracks, listen on that.